అండి, రామతీర్థంలో జరిగిన రామాలయంలో జరిగిన రాముడి విగ్రహం విధ్వంసం గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా. ఆ టైంలో ఒక సంవత్సరం పాటు హిందువులకు సంబంధించిన దేవాలయాల మీద ఒక పథకం ప్రకారం విధ్వంసం జరిగింది. అదంతా కూడా ఏంటి, దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి, వాళ్ళ ఎజెండా ఏంటి, రహస్యం హిడెన్ ఎజెండా ఏంటి అంటే, ఏం లేదు, కొత్తగా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఇది 2019-20 గురించి మాట్లాడుతున్నానండి. కొత్తగా వచ్చాడు ఆయన, క్రిస్టియను. ఆయన క్రిస్టియన్ ఒక ముద్ర పడేసేసేద్దాం, ఆయన మీద ఒక బురద తల్లి పడేద్దాం. క్రిస్టియన్ కాబట్టి హిందువుల గుళ్ళు ఇవన్నీ కూడాను నాశనం చేస్తున్నాడు. హిందువుల మనసుకు సంబంధించిన ఒక సెంటిమెంట్స్ని సర్వనాశనం చేస్తున్నాడు అని అందరికీ ఒక పిక్చర్ ఇవ్వదలుచుకున్నారు. కాబట్టి ఏంటంటే, ఇట్లాగ పథకం ప్రకారం చేశారన్నమాట. ఎలాగంటే, ఆలయాల విధ్వంసం జరిగిన తీర రామతీర్థంలోని రాముని విగ్రహం నుంచి తలను విడిగా తీసి రాష్ట్ర ప్రజలను దిగ్భ్రాంతి చెందించే ఆ సంఘటన. డిసెంబర్ 29, 2020 జగన్మోహన్ రెడ్డి విజయనగర పర్యటన పర్యటించి అక్కడ పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారనగా, క్రితం రోజు అంటే 28 డిసెంబరు 2020 ఈ సంఘటన జరిగింది. అర్థమైంది కదా. తర్వాత నవంబర్ 14, 2020 మనబడి నాడు నేడు ప్రారంభిస్తే అదే రోజున గుంటూరు జిల్లాలో గుడిని కూల్చేసేశారని తప్పుడు ప్రచారం చేశారు ప్రతిపక్షం వారు. ఆ తర్వాత అంతకుముందు జనవరి 15 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే జనవరి 21 పిఠాపురంలో 23 విగ్రహాలు ధ్వంసమయ్యాయి. తరువాత అంటే ఏంటంటే అర్థమవుతున్నది కదా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ మంచి కార్యం మొదలుపెట్టినా ఆ ముందు రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ ఆ రోజు కానీ ఇలాంటి విధ్వంసాలు. ముఖ్యంగా ఏంటంటే, ఈ వీళ్ళు పూర్తిగా ఏంటంటే డిజపాయింట్ అయిపోయారు, వీళ్ళు డిస్టర్బ్ అయిపోయారన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నాడు అనేది ఊహించని విషయాలు. అందుకని ఏంటంటే పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించినాయన్నమాట ఈ అల్లరిమూకలు. అవి ఎవరు అనేది నేను చెప్పనవసరం లేదు, వినేవాళ్ళకి ఊరికే ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత ఫిబ్రవరి 8 తొలిసారి దిశ పోలీస్ స్టేషన్ 2020 ప్రారంభిస్తే అదే నెల 11 రొంపిచెర్ల వేణుగోపాల స్వామి గుడి విగ్రహాలు ధ్వంసం. అంటే ఎవరికైతే ఎలా కొడితే నొప్పి కలుగుతుందో అలా కొడుతున్నారన్నమాట హిందువులు. హిందువులకి ఎలా నొప్పి కలుగుతుంది, వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తే నొప్పి కలుగుతుంది. ఎలా నొప్పి అంటే, వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ మతాన్ని మీద ఎవరైనా ఒక తిరుగుబాటు చేసి ఒక రకమైన అవమానం పాలు చేస్తే, ఒక కష్టపెడితే అట్లా బాధపడతారన్నమాట. కాబట్టి ఏంటంటే, సెప్టెంబరు ఇట్లా జరిగింది కదా, సెప్టెంబర్ 7 వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభించాలని నిర్ణయిస్తే ఒక రోజు ముందు అంతర్వేది రథం దగ్ధమైంది. దగ్ధమైన తేదీ సెప్టెంబర్ 6. అంటే ఈ రామతీర్థానికి వెనక్కి వెళ్ళామండి మనం. రామతీర్థము డిసెంబరు 28 దగ్ధం, అది విధ్వంసం చేశారు కదా విగ్రహాన్ని, దానికి వెనక్కి వెళ్తున్నాం అన్నమాట. ఒక్కొక్కటి ఆయన అశోక్ గజపతిరాజు గారు చెబుతాడు, చాలా విధ్వంసకాండ చేసింది, 200 ఇన్సిడెంట్స్ జరిగినాయి ఈ ఆలయాలు వీటి గురించి, విగ్రహాలు విధ్వంసంలో నాశనం అయిపోయింది ఈ ప్రభుత్వంలో, కసాయి ప్రభుత్వం ఎందుకంటే ఇట్లాంటివన్నీ నాశనం చేశారు. ఈ రామతీర్థం గుడి విధ్వంసకాండ 125వ విధ్వంసకాండ అనేది చాలా మహా గొప్ప కథలు చెప్పాడనమాట ఆయన. ఆయన చెప్పే తీరు చూస్తే ఎవరికైనా సరే, అరే నిజాలు ఇట్లాగ దాచేసి ఇంత అందంగా ఇంత గొప్పగా ఎలా కథలు అల్లి చెప్పగలుగుతారు జనాల్ని ఎలాగూ మెస్మరైజ్ చేస్తారు అని ఆయన బాగా మాట్లాడతాడు. అందులో చక్కటి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి, వాళ్ళంటే మన గొర్రెలకి చాలా చదువు సంజలేని రాని గొర్రెలకి చాలా ఇష్టం. కాబట్టి ఏంటంటే దాంతో ఆయన వాళ్ళు ఏదో పెద్ద పైన ఆకాశం నుంచి విడిపోయి కింద ఊడిపడి కింద పడిపోయినట్టుగాను ఒక పిక్చర్ ఇస్తూ ఉంటారన్నమాట. సెప్టెంబర్ 7 వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభించాలని నిర్ణయిస్తే ఒక రోజు ముందు సెప్టెంబర్ 6 అంతర్వేది రథం దగ్ధమైంది. సెప్టెంబర్ 11 వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ప్రారంభిస్తే 2 తర్వాత దుర్గగుడి రథానికి చెందిన 2
వెండి సింహాలు మాయమైపోయినాయి. అక్టోబర్ 8న జగనన్న, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 28న ఈ రామతీర్థం గొడవ జరిగింది కదా, దీన్ని వెనకాలకి వెళ్ళాము ఇప్పుడు మనం. అంటే ఇవన్నీ కూడా 2020 అనమాట. అక్టోబర్ 8న జగనన్న విద్యా కానుకకు ప్రభుత్వం సిద్ధమైతే 2 రోజుల ముందు నరసరావుపేటలో సరస్వతీదేవి విగ్రహం ధ్వంసం అంటూ ప్రచారం చేశారు. అక్టోబర్ 16న 139 వెనుకబడ్డ కులాలు 56 బీసీ కార్పొరేషన్లకు ఏర్పాటు చేస్తే, మర్నాడు తుర్లపాడులో వీరభద్రస్వామి తర్లపాడులో వీరభద్రస్వామి దేవస్థానం గోపురం ధ్వంసం. గమనించాల్సిన విషయం ఏమిటంటే, జనసంచారం లేని చోట దేవాదాయ పరిధిలో లేని ఆలయాలు అవన్నీ అన్నుకున్నారు ఈ దుండగులు. తర్వాత అంతేకాదు, టీడీపీ నాయకుల పర్యవేక్షణలో ఉండే ఈ ఆలయాలు ఉండటం అనేది గమనార్హం. అంటే టీడీపీ నాయకులు వాళ్ళ ఆధ్వర్యంలో ఉండటం కానీ, వాళ్ళు చైర్మన్ ఉండటం కానీ, ధర్మకర్తలుగా ఉండటం కానీ అట్లాంటి ఆలయాల్లో జరిగినాయి అనేది మనం గమనించాల్సినవి. అంతేకాదు, ఆ ఏడాది సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుపతి బ్రహ్మోత్సవాలకు గాను స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తే, సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వలేదు, అంశాన్ని వదిలేసేసాడని నానా రభస చేసింది ప్రతిపక్ష పార్టీ. సీఎం తిరుపతికి వెళ్ళి కార్యక్రమాలను చేయాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని గొడవ చేయటం మొదలుపెట్టారు. బ్రహ్మోత్సవాల సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అల్లర్లను సృష్టించాలని పిలుపు కూడా చేసింది ప్రతిపక్షం. కోర్టులలో పిటిషన్లు వేయించింది, వీటన్నిటినీ హైకోర్టు కొట్టేసింది. అదండి సంగతి. కాబట్టి ఏంటంటే, ఈ ఏతవాత చెప్పేది ఏంటంటే, ఏవైతే ఈ టీడీపీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న దేవాలయాలు, ఏ దేవాలయానికి కూడాను పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు లేవు, ముఖ్యంగా సీసీ కెమెరాలు లేవు, రాష్ట్రం వ్యాప్తంగా 47,593 ప్రార్థనా స్థలాల్లో మ్యాపింగ్ ఏర్పాటు 28 ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇప్పుడు 28,567 దేవాలయాల్లో కేవలం 10% మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటన్నిటిలోనూ లైటింగ్ కెమెరా అమర్చింది ప్రభుత్వం. ఇట్లా ఇంత గొప్పగా చేస్తే ప్రభుత్వం మీద విషం చిమ్మటం అన్నమాట. ఇప్పుడు ఈ దీనికి సంబంధించిన హిందూ మతానికి సంబంధించిన ఇంకా కొన్ని విషయాలు రాబోయే వీడియోల్లో చేసుకుందామండి మనం, వివరంగా వివరించుకుందాం మనం. నాకు చేతనంత వరకు, నా లిమిట్లో ఉన్నంత వరకు, నాకు ఎంతవరకు చేయగలుగుతానో, నా సాయశక్తిలో నేను కృషి చేస్తాను. అది మీరు అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. నేను చెప్పే పద్ధతిలోకి వెళ్ళకండి, అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. నేను ఏం చెప్పాను అనేది కంటెంట్ గురించి ఆలోచించి కంటెంట్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రాబోయే వీడియోలు, ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. సో ఇంకా అంతవరకు బై అండి. లవ్ యూ ఆల్. బై.